मॉर्निंग ऑल ऑफ यू। रोजू फाइनल ईयर फाइनल ईयर पेपर फिफ्थ पेपर लो मनो ఆల్రెడీ థియరమ్స్ గురించి నేర్చుకుంటున్నాం మనం రెండు థియరమ్స్ గురించి నేర్చుకున్నాం ఏంటి ఏం థియరమ్స్ అవి వెర్నర్స్ థియరీ సిడ్విక్ థియరీ ఆరు థియరమ్స్ ఉన్నాయి అందులో ఫస్ట్ వన్ వచ్చి వెర్నర్ థియరీ సెకండ్ వన్ వచ్చి సిడ్విక్ థియరీ థర్డ్ వన్ వచ్చి सिद्धांत थर्ड वन वे वारंटी बंद सिद्धांत वारंटी बंद सिद्धांत वारंटी बंद सिद्धांत सिद्धांत పౌలింగ్ అనే శాస్త్రాన్ని ప్రతిపాదించాడు ఎవరు పౌలింగ్ గ్రంథాన్ని పౌలింగ్ అనే శాస్త్రవేత్త మనకి ప్రతిపాదించడం అనేది జరిగిందనమాట అయితే సంశిష్ట సమ్మేళనంలో అయస్కాంత ధర్మాలను మరియు ఆకృతులను వివరించడానికి ఏంటది సంశిష్ట సమ్మేళనంలో మనం దేని గురించి మాట్లాడుతున్నాం సంశిష్ట సమ్మేళనాల గురించి మనం సంశ్లిష్ట సమ్మేళనాలలో ఈ సంశ్లిష్ట సమ్మేళనాలలో అయస్కాంత ధర్మాలు సంశ్లిష్ట సమ్మేళనాలలో అయస్కాంత ధర్మాలు కామ ఆకృతులను వివరించడానికి వివరించడానికి పౌలింగ్ పౌలింగ్ వ్యాలెన్సీ బంధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు వ్యాలెన్సీ బంధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఏంటంట మనం సంశ్లిష్ట సమ్మేళనాలలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ గురించి సిద్ధాంతాలను నేర్చుకోవడం అనేది జరుగుతుంది అయితే మొదటి రెండు సిద్ధాంతాలను చూసాం అయితే ఈ మూడో సిద్ధాంతం వ్యాలెన్సీ బంధ సిద్ధాంతం దీన్ని పౌలింగ్ అనే శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది ఈయన దేనికోసం దీన్ని ప్రతిపాదించారంటే సంశ్లిష్ట సమ్మేళనాలలో వాటి యొక్క అయస్కాంత ధర్మాలు కామ ఆకృతులను వివరించడం కోసం పౌలింగ్ అనే శాస్త్రవేత్త వ్యాలెన్సీ బంధ సిద్ధాంతాన్ని మనకి ప్రతిపాదించడం అనేది జరిగింది ఓకేనా అయితే ఈ సిద్ధాంతంలో కొన్ని ఇంపార్టెంట్స్ అన్నమాట ముఖ్యాంశాలు చూద్దాం వ్యాలెన్సీ బంధ సిద్ధాంతంలోని ముఖ్యాంశాలు వ్యాలెన్సీ బంధ సిద్ధాంతంలోని ముఖ్యాంశాలు పాయింట్ వైజ్ ఫస్ట్ పాయింట్ కేంద్రలోహ పరమాణువు వద్ద
అనేక కాళీ కాళీ ఆర్బిటాలు పరమాణు వద్ద అనేక కాళీ ఆర్బిటాలు ఖాళీ ఆర్బిటాలు అందుబాటులో ఉండును ఖాళీ ఆర్బిటాలు అందుబాటులో ఉండును ఏమంటున్నారు ఫస్ట్ పాయింట్ కేంద్ర లోహ పరమాణువు తీసుకుంటే మనం తీసుకున్నటువంటి సంశిష్ట సమ్మేళనంలో కేంద్ర లోహ పరమాణువు వద్ద అనేక ఖాళీ ఆర్బిటాలు అనేవి అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది సంశిష్ట సమ్మేళనంలోని సెకండ్ పాయింట్ వచ్చి సంశిష్ట సమ్మేళనంలోని సంశిష్ట సమ్మేళనంలోని లోహం యొక్క సమన్వయ సంఖ్య సంశిష్ట సమ్మేళనంలోని లోహం యొక్క సమన్వయ సంఖ్య లోహం యొక్క సమన్వయ సంఖ్య దానిలో ఉన్నటువంటి ఖాళీ ఆర్బిటాల సంఖ్యకు సమానంగా ఉంటుంది దానిలో ఉన్నటువంటి ఖాళీ ఆర్బిటాల సంఖ్యకు ఖాళీ ఆర్బిటాల సంఖ్యకు సమానంగా ఉంటుంది ఖాళీ ఆర్బిటాల సంఖ్యకు సమానంగా ఉంటుంది ఎలా ఉంటుందంటే సంశిష్ట సమ్మేళనం తీసుకుంటే అందులో లోహ పరమాణువు యొక్క సమన్వయ సంఖ్య అంటే ఏంటవి సమన్వయ సంఖ్య అంటే ద్వితీయ సంయోజకత అని చెప్పుకున్నాం మనం మొదటి క్లాసుల్లో అంటే వాటి యొక్క లైగాండ్ల సంఖ్య అనమాట లైగాండ్ల సంఖ్య అనేది ఖాళీ ఆర్బిటాల సంఖ్యకు సమానంగా ఉంటుంది అన్నమాట సెకండ్ పాయింట్ వచ్చి ఓకేనా నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి లోహం యొక్క ఖాళీ ఆర్బిటాలు సంకరీకరణం చెంది లోహం యొక్క ఖాళీ ఆర్బిటాలు లోహం యొక్క ఖాళీ ఆర్బిటాలు సంకరీకరణం చెంది లోహం యొక్క ఖాళీ ఆర్బిటాలు సంకరీకరణం చెంది అదే సంఖ్యలో సమానమైనటువంటి సంకర ఆర్బిటాలను ఏర్పరచును అంటే అదే సంఖ్యలో సమానమైనటువంటి అదే సంఖ్యలో సమానమైనటువంటి సంకర ఆర్బిటాలను ఏర్పరచును అదే సంఖ్యలో సమానమైనటువంటి సంకర ఆర్బిటాలను ఏర్పరచును అదే సంఖ్యలో సమానమైనటువంటి సంకర ఆర్బిటాలను ఏర్పరచు అంటే లోహం యొక్క ఖాళీ ఆర్బిటాలు మనం ఉంటాయని చెప్పుకున్నాం కదా దీనిలో ఖాళీ ఆర్బిటాలు సమయం చూసారా ఆ ఖాళీ ఆర్బిటాల్స్ ఏం జరుగుతుందంట సంకరీకరణం చెంది అంటే మనకి ఇక్కడ బాండ్ ఫార్మేషన్ జరుగుతుందన్నమాట ఓకేనా ఖాళీ ఆర్బిటాల్ సంకరీకరణం చెంది మనకి అదే సంఖ్యలో సమానమైనటువంటి సంకర ఆర్బిటాలను ఏర్పరచును అన్నారన్నమాట ఓకేనా ఇది థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ సంకరీకరణంలో పాల్గొనటువంటి ఆర్బిటాల్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం అయితే సంకరీకరణంలో పాల్గొనటువంటి ఆర్బిటాల్స్ అంతర ఆర్బిటాల్స్ బాహ్య ఆర్బిటాల్స్ అనేవి ఉంటాయన్నమాట ఎందుకంటే సంకరీకరణంలో పాల్గొనటువంటి సంకరీకరణంలో పాల్గొనటువంటి పాల్గొనటువంటి రెండు ఉంటాయి అన్నమాట ఏంటవి బాహ్య అంతర ఆర్బిటాల్స్ బాహ్య ఆర్బిటాలు అంతర ఆర్బిటాల్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఇవి అంతర ఆర్బిటాల్స్ అంటే ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఇది అంతర ఆర్బిటాల్స్ ఎన్ ఇంటూ డి ఇవి బాహ్య ఆర్బిటాల్స్ ఇవి బాహ్య ఆర్బిటాల్స్ అంటే ఇక్కడ పాయింట్ ఏమన్నాడు సంకరీకరణంలో పాల్గొనని అంతర కామ బాహ్య ఆర్బిటాల్స్
ఉండవచ్చు అదే అంతరాత్రాసు n minus 1 into d బాహ్య ఆత్రాసు n into d ఓకేనా ఈ విధంగా అంతర బాహ్య ఆత్రాసు అనేవి ఇందులో ఉంటాయి నెక్స్ట్ ఇది 4th పాయింట్ 5th పాయింట్ వచ్చి n minus 1 into d ఆత్రాలు పాల్గొన్నటువంటి సంశిష్టాలను n minus 1 into d ఆర్బిటల్ పాల్గొన్నటువంటి సంశిష్టాలను n minus 1 into d ఆర్బిటల్లు పాల్గొన్నటువంటి సంశిష్టాలను సంశిష్టాలను అంతర ఆర్బిటల్ సంశిష్టాలు అని అంతర ఆర్బిటల్ సంశిష్టాలు అని కామ n మైనస్ 1 ఇంటూ d ఆర్బిటల్ పాల్గొన్నవేమో అంతర ఆర్బిటల్ సంశిష్టాలు అంతే కదా n మైనస్ 1 ఇంటూ d అంటే అది అంతర ఆర్బిటల్స్ అని చెప్పాం అదే విధంగా n ఇంటూ d ఆర్బిటల్ పాల్గొన్నటువంటి సంశిష్టాలను సంశిష్టాలను బాహ్య ఆర్బిటాల సంశిష్టాలు అని అంటారు బాహ్య ఆర్బిటాల సంశిష్టాలు అని అంటారు ఏమంటే ఇక్కడ n మైనస్ 1 ఇంటూ d ఆర్బిటల్ పాల్గొన్నటువంటి సంశిష్టాలేమో అంతర ఆర్బిటల్ సంశిష్టాలని n ఇంటూ d ఆర్బిటల్ పాల్గొన్నటువంటి సంశిష్టాలనేమో బాహ్య ఆర్బిటల్ సంశిష్టాలని తిరగడం అనేది జరుగుతుంది అని మనకి చూస్తూ ఉంటారు ఓకేనా ప్రతి లైగాండ్ ప్రతి లైగాండ్ ప్రతి లైగాండ్ ఒక ఎలక్ట్రాన్ జంటను ప్రతి లైగాండ్ ఒక ఎలక్ట్రాన్ జంటను ప్రతి లైగాండ్ ఒక ఎలక్ట్రాన్ జంటను కలిగి ఉంటుంది అంటే సంశిష్ట సమ్మేళనాలు తీసుకున్నప్పుడు దానిలో ఉన్నటువంటి లైగాండ్స్ చూసుకుంటే అందులో ఉన్నటువంటి ప్రతి లైగాండ్ ఒక ఎలక్ట్రాన్ జంటను కలిగి ఉంటుంది అంటే లైగాండ్స్ అనేవి కంపల్సరీగా ఎలక్ట్రాన్ జంటను కలిగి ఉంటాయి ఏమంటాయి లైగాండ్స్ అనేవి ఎలక్ట్రాన్ జంటను కలిగి ఉంటాయి కంపల్సరీగా లైగాండ్స్ అనేవి ఎలక్ట్రాన్ జంటను కలిగి ఉన్నప్పుడే అవి ఖాళీ ఆర్బిటల్స్ తోటి హైబ్రిడైజేషన్ జరిగి మనకి బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అన్నమాట ఓకేనా సెవెంత్ పాయింట్ వచ్చి ఫస్ట్ పాయింట్ ఏమంటారు ఇక్కడ కేంద్ర లోహ అయాన్ యొక్క సంకరీకరణం చెందిన కేంద్ర లోహ అయాన్ యొక్క కేంద్ర లోహ అయాన్ యొక్క సంకరీకరణం చెందిన ఖాళీ ఆర్బిటాళ్ళు సంకరీకరణం చెందిన ఖాళీ ఆర్బిటాళ్ళు చెప్పాను కదా మీకు పాయింట్ ఖాళీ ఆర్బిటాళ్ళు లైగాండ్ లో ఉన్నటువంటి ద
లేదా లైగాండ్ల యొక్క ఒంటరి ఎలక్ట్రాన్ జంటలతో అతిపాపం చెంది సంయోజనీయ బంధం ఏర్పడుతుంది. ఏర్పడుతుంది అంటే ఏమంటాడంటే ఇక్కడ మనకి హైబ్రిడైజేషన్ చెందినటువంటి సెంట్రల్ మెటల్ అయాన్ కదా అంటే కేంద్ర లోహ అయాన్ యొక్క సంగ్రహీకరణం చెందినటువంటి ఖాళీ ఆర్టికల్స్ ఉంటాయని చెప్పాం. ఆ ఖాళీ ఆర్టికల్స్ లైగాండ్ లో ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్లతో అతిపాపం చెంది మనకి సంయోజనీయ బంధం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ నాన్ ఫార్మేషన్ అనేది ఎలాగవుతుంది, కంపల్సరీగా లైగాండ్స్ లో ఒంటరి ఎలక్ట్రాన్ జెండ అనేది కంపల్సరీగా ఉంటుంది. అందులో ఒక ఎలక్ట్రాన్ ని ఖాళీ ఎలక్ట్రాన్కి ఇచ్చి మనకి ఎక్కడ సంయోజనీయ బంధం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా వ్యాలెన్సీ బంధ సిద్ధాంతంలోని ముఖ్య అంశాలు మనకి ఈ 7 పాయింట్స్ నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. దీనికి సంబంధించి టేబుల్ చూద్దాం. సమన్వయ సంఖ్య సంగ్రహీకరణం నిర్మాణం సంగ్రహీకరణం నిర్మాణం ఇవి చూద్దాం ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ n=2 అయితే హైబ్రిడైజేషన్ ఎస్పి హైబ్రిడైజేషన్ జరుగుతుంది. ఏంటది ఎస్పి హైబ్రిడైజేషన్? మరి దీని యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది? రేఖీయ నిర్మాణము. దీని యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది? రేఖీయ నిర్మాణము. పక్కన రాస్తాం సరిపోదు కాబట్టి. రేఖీయ నిర్మాణము అంటే సమన్వయ సంఖ్య 2 అయితే దాని యొక్క హైబ్రిడైజేషన్ ఎస్పి హైబ్రిడైజేషన్ అంటే ఎస్పి సంగ్రహీకరణం చెందుతుంది. దాని యొక్క నిర్మాణం రేఖీయ నిర్మాణం. మరి అదేవిధంగా n=3 అయితే హైబ్రిడైజేషన్ ఎస్పి2 హైబ్రిడైజేషన్ అంటే ఎస్పి2 హైబ్రిడైజేషన్. ఇది ఏ ఆకృతిని కలిగి ఉంటుంది? సమతల త్రికోణ ఆకృతిని కలిగి ఉంటుంది. సమతల త్రికోణ ఆకృతిని కలిగి ఉంటుంది. ఇలా మెటల్ లైగాండ్ చూడండి, సమతల త్రికోణ ఆకృతిని కలిగి ఉంటుంది. ఇప్పుడు n=3 అయితే, మరి n=4 అయితే ఎస్పి3 హైబ్రిడైజేషన్.
అస్పిత్రి సంకరీకరణము. అస్పిత్రి సంకరీకరణం అంటే టెట్రాహెడ్రల్ షేప్. ఏంటది టెట్రాహెడ్రల్ షేప్? మనకి ఈ విధంగా టెట్రాహెడ్రల్ ఆకృతిని కలిగి ఉంటుంది. టెట్రాహెడ్రల్ ఆకృతి ఎలా ఉంటుందంట? టెట్రాహెడ్రల్ ఆకృతిని కలిగి ఉండను. వీటిని మనం పాటిస్తూ తీసుకున్నాం పర్వాలేదు. టెట్రాహెడ్రల్ ఆకృతి. అదే విధంగా n ఈజ్ ఈక్వల్ టు 4 అయితే మరొక ఆకృతి మనం చూద్దాం. n ఈజ్ ఈక్వల్ టు 4, n ఈజ్ ఈక్వల్ టు 4 అయితే DSP2 హైబ్రిడైజేషన్. ఇందులో మనకి ఏ ఆకృతిని కలిగి ఉంటుంది? ప్లానార్ ఆకృతి, సమతల ఆకృతిని కలిగి ఉంటుంది. ఇది సమతల ఆకృతిని ఈ విధంగా సమతల ఆకృతిని కలిగి ఉంటుంది. అంటే n = 2 అయితే ఎస్పీ హైబ్రిడైజేషన్, n = 3 అయితే sp2 హైబ్రిడైజేషన్ సమతల త్రికోణాకృతి, n = 4 అయితే sp3 హైబ్రిడైజేషన్ టెట్రాహెడ్రల్ ఆకృతి, n = 4 అయితే మనకి DSP2 హైబ్రిడైజేషన్ ప్లానార్ షేప్ అంటే సమతల ఆకృతి. n = 4 మనకి 2 షేప్స్ వస్తాయి. ఓకేనా? ఈ ఆకృతి మాదిరి కదా టెట్రాహెడ్రల్ ఆకృతి ప్లేన్ సమతల ఆకృతి. ఈ విధంగా మనకి దీనిలో 2 రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇది రఫ్ చేస్తాను. n = 5, n = 6 చూద్దాం. అంటే సమన్వయ సంఖ్య 2 ఉంటే ఎలా వస్తుంది, 3 ఉంటే ఏ షేప్ వస్తుంది, 4 ఉంటే ఎన్ని షేపులు వస్తాయనే దాని మనం చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు సమన్వయ సంఖ్య 5 n = 5 అయితే DSP3 హైబ్రిడైజేషన్, DSP3 హైబ్రిడైజేషన్ అయితే మరి దీని యొక్క ఆకృతి ఎలా ఉంటుందట? ట్రైకోనల్ బైపిరమిడల్. విన్నారా మీరు? ఇంతకుముందు మీరు ఉంటాము. ట్రైకోనల్ బైపిరమిడల్ ఆకృతిని కలిగి ఉంటుంది. దాని యొక్క నిర్మాణం చూద్దాం. ట్రైగోనల్ బై పిరమిడల్ ఆకృతి సమన్వయ సంఖ్య 5 అయితే అది ఏ ఆకృతిని కలిగి ఉంటుందని చూస్తాం అన్నమాట. నెక్స్ట్ n = 6, సమన్వయ సంఖ్య 6 అయితే, సమన్వయ సంఖ్య 6 అయితే D2SP3 ఆర్ SP3 D2 ఎలా రాసుకోవచ్చు?
दीन आकृति ऑक्टाहेड्रल शेप दीन आकृति ऑक्टाहेड्रल शेप मन चूसक समन्वय संख्य रेडते एसपी हाइब्रिडाइजेशन दिन ओक आकृति रेखीय निर्माण अदे विधा समन्वय संख्य मूड दिन ओक आकृति हाइब्रिडाइजेशन एसपी थ्री हाइब्रिडाइजेशन दिन ओक निर्माण समतल त्रिकोण आकृति अदे विधा एन इज इक्वल टू फोर अच्छे समन्वय संख्य नागते दिन ओक हाइब्रिडाइजेशन एसपी थ्री हाइब्रिडाइजेशन दिन ओक निर्माण टेट्राहेड्रल शेप कलिगुंडे मन अदे विधा मरक षेप समन्वय संख्य नागो मन की कमने अदे प्लानर शेप अटे समतल आकृति कलिगुंटुंदे मैं अदे विधा एन इज इक्वल टू फाइव अटे समन्वय संख्य ऐद संकरीकरण ये विधा उठाएंटे दन की एसपी थ्री डी अटे डी एसपी थ्री एसपी थ्री डी हाइब्रिडाइजेशन मन के एन इज इक्वल फाइव अने कलिगुंटुंदे दीन ओक आकृति ट्रिगोनल बाइपिरामिडल आकृति ट्रिगोनल बाइपिरामिडल आकृति ने कलिगुंटुंदे अदे विधा समन्वय संख्य आर तीसुकुन्नट्लयिते इधर डी टू एसपी थ्री हाइब्रिडाइजेशन दीने एसपी थ्री डी टू अभी मन अटा अंत हाइब्रिडाइजेशन जी इधे आकृति कल ऑक्टाहेड्रल आकृति ने कल ऑक्टाहेड्रल शेप कल ओके अभी समन्वय संख्य बटे दिन ओका स्ट्रक्चर निर्माण उठाएं मन चलो ओके इंकेमंटे संशिष्ट एर्पड़न तरवा संशिष्ट संशिष्ट एर्पड़न तरवा केन्द्र वे संशिष्ट एर्पड़न तरवा संशिष्ट एर्पड़न तरवा केन्द्र लोह अयान वनक केंद्र लोह अयान वंटरी एलक्ट्रॉन्लु उन्नट्लयिते अदि पारा अयस्कांत धर्मानि अदे विधंगा वंटरी एलक्ट्रॉन्लु लेनट्लयिते ఒంటరి ఎలక్ట్రాన్లు లేనట్లయితే అది డయ అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉండును అది డయ అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉండును అంటే ఒంటరి ఎలక్ట్రాన్ అంటే మనకి ఇక్కడ సంశిష్ట సమ్మేళనం ఏర్పడిన తరువాత సెంట్రల్ మెటల్ అయాన్ దగ్గర మాత్రం ఒంటరి ఎలక్ట్రాన్ కనుక ఉన్నట్లయితే అది పారాయస్కాంత ధర్మాన్ని ఒంటరి ఎలక్ట్రాన్ కనుక లేనట్లయితే అది డయ అయస్కాంత ధర్మాన్ని కలిగి ఉండును అని మనకి మ్యాగ్నెటిక్ యొక్క మ్యాగ్నెటిక్ నేచర్ ని మనకి ఇక్కడ ఈ మెటల్ అయాన్ దగ్గర ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ ని ఆధారంగా చేసుకుని మనం చెప్పడం అనేది జరుగుతుంది అనమాట అంటే మనకి ఇక్కడ సంశిష్ట సమ్మేళనం అనేది ఏర్పడడం జరిగితే సమన్వయ సంయోజనీయం అంటే సంయోజనీయము
ఏర్పడిన తర్వాత కాన్ఫర్మేషన్ అంటే ఖాళీ ఎలక్ట్రాన్లు లైగాండ్ దగ్గర ఉన్నటువంటి జంట ఎలక్ట్రాన్లు ఈ వీటి మధ్య బంధం ఏర్పడిన తర్వాత అంటే సంశిష్ట సమ్మేళనం అనేది ఏర్పడుతుంది. అలా ఏర్పడిన తర్వాత ఆ సెంట్రల్ మెటా అంటే కేంద్ర పరమాణువు దగ్గర ఒంటరి ఎలక్ట్రాన్ కనుక ఉన్నట్లయితే పారాయస్కాంత ధర్మం అని, ఒంటరి ఎలక్ట్రాన్ కనుక లేనట్లయితే అది డయాయస్కాంత ధర్మాన్ని కలిగి ఉండును అని మనం వీటి యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ని తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా?